శ్రీరామాయణంలో మన యుద్ధకాండలోకి వెళ్ళిన తర్వాత రావణాసురుడికి లంకలోకి ప్రవేశిస్తూ ఉండే వానర సేన యొక్క సంఖ్యని చెప్పాలి అని ప్రారంభం చేశాడు సుఖసారణులనేటటువంటి మహానుభావులు వాళ్ళు చెప్పడానికి ముందర రావణ నీ కొంచెం అంకెల గురించి చెప్పాలో అయి అన్నారండి వాళ్ళు అంటే నాకే అంకెల రావనుకున్నావా అని అడిగాడు ఆయన అంటే వచ్చును రావంటలేదు కానీ ఒకసారి నీకు అంకెలు ఎంతవరకు వచ్చినో చూద్దామని అడుగుతున్నానయ్యా అని ఆయన చెప్పడం ప్రారంభం ఒకటి పక్కన ఐదు సున్నాలు పెడితే ఏమగును ఒకటి పక్కన ఐదు సున్నాలు పెడితే ఏమవుతుందండి లక్ష మరి ఇంకో ఐదు పెడితే వెయ్యి కోట్లయ్యా ఇంకో ఐదు పెడితే ఇలాగా ఐదేసి ఐదేసి సున్నాలని యాడ్ చేస్తూ రావణాసురుడికి వాడు అంకెల గురించి చెప్పడం ప్రారంభం చేశారు ఐదేసి సున్నాలు చొప్పున ఆయన అరవై ఐదు సున్నాల దాకా పెట్టాడండి ఆయన ఏమంటారు చెప్పండి ఇప్పుడు అరవై సున్నాలు ఒకటి పక్కన పెడితే ఏమంటారో మీకు తెలీదు మాకు తెలియదు కానీ ఆ సుఖసారణులు రావణాసురుడితో చెప్పారు అరవై ఐదు సున్నాలు పెడితే దాన్ని మహౌఘము అంటారయ్యా ఒక్కొక్క దానికి చెప్పుకుంటూ వెళ్ళాడు ఐదేసి సున్నాలకి దానికి నెంబర్ చెప్పుకుంటూ దానికి ఒక పేరు పెట్టుకుంటూ వెళ్ళాడు ఆయన రావణ నీకెందుకు చెప్తున్నానంటే ఆ వచ్చేటటువంటి వానర సేన ఇప్పుడు నీకు చెప్పాను కదా మహౌఘాలని ఇలాంటి మహౌఘాలు ఎన్నున్నాయో తెలియనంతమంది ఆయన వెనకాతల సైన్యం ఉందయా అంతమందిని వేసుకుని వాళ్ళు ప్రవేశిస్తున్నారు లంకానగరంలోకి ఇప్పటిదాకా కట్టుకున్నటువంటి ఆ నల సేతువు మించి ఇప్పుడు కొద్దిమందే వచ్చారు ఇప్పటిదాకా మిగతా వాళ్ళంతా కూడా దారిలో ఉన్నారు సుమా అని చెప్పాడండి ఆయన ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నామంటే అంకెలు ఉంటాయి వాస్తవాలు ఉంటాయి కానీ వాటిని చెబితే అర్థం చేసుకోగలిగే కెపాసిటీ ముందర మనకు ఉండాలి కదా వాటిని కనీసం ఊహించగలిగేటటువంటి కెపాసిటీ అయినా మనకుంటే చెప్పచ్చు అది లేదనుకోండి సింపుల్గా చెప్పడం సామాన్యంగా అర్థం చేసుకునేట్టుగా చేయడం మంచిది అని నాయన అర్జున ఈ జీవుడు ప్రకృతితోటి కలిసి కర్మాచరణ చేస్తూ కర్మని తన మీద స్టాక్ పెట్టుకోవడం అనేటటువంటిది ఏమో ఎప్పుడు ఆరంభమైతే ఆరంభమై ఉండొచ్చును అది నేను చెప్పినా నీకు చెప్పొచ్చును కానీ దాన్ని నువ్వు ఊహించేటటువంటి ఆ అంకెని గుర్తించగలిగే యోగ్యత కూడా లేనివాడివి కనుక నువ్వు అర్థం చేసుకోగలిగేట్టుగా చెప్పడానికని నేను ప్రయోగించిన పదమే అనాది ప్రకృతిం పురుషం చైవ విద్ధి అనాది ఉభావపి ఇవి రెండు అనాది అని నేను చెప్తున్నాను అంతవరకు జాగ్రత్తగా మనసులో పెట్టుకుని నువ్వు మిగతా కార్యక్రమాలు చేసుకోవాయా అని చెప్పాడు అనాది మనం ప్రకృతితోటి కలవడం అనాదిగా ఆరంభమైంది ఈ ప్రకృతిలో మనం సంచరిస్తూ మన మీద కర్మ పూసుకోవడం అనాదిగా ఆరంభమైంది అది లోపల మనలో మామూలుగా తొలగించుకోవటానికి వీలు కానంత చీకటిని కూడా ఏర్పరిచింది.